దళితులపై జరుగుతున్న దాడులు చేస్తున్న వారిని శిక్షించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా కేవీపీఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం అప్పలరాజుగూడెం దళిత యువతి ఓగిరాల శిరీషపై అతి దారుణంగా దాడికి పాల్పడ్డ వారిని తక్షణమే అరెస్ట్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొక్కిరపాటి రవీంద్ర అన్నారు. కేవీపీఎస్ ప్రజా సంఘాలు ఈ రోజు దాడికి గురైన ఎస్సీ దళిత మహిళను పరామర్శించారు. ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు కొక్కిరపాటి రవీంద్ర మాట్లాడుతూ, దళిత మహిళపై అతి దారుణంగా దాడి చేసిన వ్యక్తులు చల్లా నాగసుబ్బారావు, దాసరి రవీంద్ర కుమార్, దాడి చేయడానికి వ్యూహం రచించిన వ్యక్తులు అమ్మాయి తల్లి మరియు భర్త నలుగురిపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని, లేని పక్షంలో కేవీపీఎస్ ఇతర ప్రజా సంఘాలను కలుపుకుని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. మహిళలపై, దళితులపై, దళిత మహిళలపై చాలా దుర్మార్గంగా దాడులు జరుగుతున్నాయి. మహిళ మీద దాడి జరిగితేనే దిశ చట్టం తీసుకొచ్చారు. మరి దళిత హోంమంత్రిగా ఉన్నటువంటి దళిత మహిళపై దాడి జరిగితే ఈరోజు కూడా చాలా దుర్మార్గంగా పోలీసు వాళ్ళు తప్పు ఈ కేసుని తప్పుదో పట్టించే వ్యవహారంలో ఆ మహిళని కేసు కంప్లీట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా చాలా దుర్మార్గంగా బెదిరించారు. దీన్ని చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ రకంగా పోలీసు వ్యవస్థ నిరంకుశ వ్యవహారంగా కొనసాగుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలీసులు ఉన్నారో కనీసం కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెళ్ళినప్పుడు చాలా అసభ్యకరంగా మాట్లాడినటువంటి పోలీసుల్ని వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ విధుల నుంచి తక్షణమే తొలగించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక దళిత మహిళపై అతి దుర్మార్గంగా కిరాతకంగా దాడి చేసినటువంటి వ్యక్తుల్ని తక్షణమే అరెస్టు చేసి అతి దారుణంగా నలుగురు కలిసి ఒక మహిళని చూడకుండా రాడ్లతోని ఇంత దుర్మార్గంగా దాడి చేయటం అసలు కనీ విని ఎరగని రీతిలో ఈ విధంగా దాడి జరిగింది. ఇది ఎంత అన్యాయం! వాళ్ళ అక్క మీద చెల్లె మీద ఇదే విధంగా దాడి జరిగితే ఊరుకుంటారా? ఒక సింగిల్ మహిళపై పైచాచికం చేసి ఈ రకంగా దాడి చేశారు. ఈ దాడిని రాష్ట్ర వ్యాప్తంగా కేవీపీఎస్ ఇతర ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ కేసుగట్టి ఎవరైతే నలుగురు దోషులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించకపోతే భవిష్యత్ కార్యాచరణతో మేము ఎస్పీ గారిని కలుస్తాం, డీజీపీ గారిని కలుస్తాం. ఇదే విధంగా ఇక్కడ న్యాయం జరగకపోతే అవసరమైతే ఎక్కడ దాకైనా పోవటానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి ఈరోజు మహిళగా ఎవరైతే దాడి జరిగిందో దాడి జరిగిన మహిళను మేము సందర్శించి వివరాలు తెలుసుకోవడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ కూడా మేము రూపొందిస్తాం. మహిళకు సత్వరమే న్యాయం చేసి ఆమెకి ఎక్కడైతే అతి కిరాతకంగా దాడులు జరిగి బ్లడ్ అంతా స్లాట్ అయ్యి తీవ్ర ఇబ్బందులు గురవుతుంది, వాటికి సంబంధించినటువంటి ప్రత్యేక దృష్టితో గవర్నమెంట్ మంచి ట్రీట్మెంట్ అందించి ఆమెకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.